షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టించి కోట్లు దండుకుని ప్రజలను మోసం చేసిన మధ్యప్రదేశ్కు చెందిన ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 4 సంస్థలు 4 పై కేసులు నమోదు చేశామని సిపి సజ్జనార్ వెల్లడించారు. సెబీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ తీసుకుని ముఠా ప్రారంభించిన సంస్థల్లో 10,000 మంది వినియోగదారులు ఉన్నారని తెలిపారు. గతంలో డేటింగ్ స్కామ్లో తరహాలో ఈ స్కామ్ నడుస్తోందన్నారు. నిందితుల ఖాతాల్లోని 3.5 కోట్లను సీజ్ చేశామని సిపి స్పష్టం చేశారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీల గురించి తెలుసుకోవాలని సజ్జనార్ సూచించారు. మీ అందరు కూడా తెలుసు, షేర్ మార్కెట్లో బాగా డబ్బులు వస్తుంది. ఈ మధ్యలో కూడా షేర్ మార్కెట్ బాగా పెరిగింది. చాలా సంస్థలు కూడా ముందొచ్చి మీకు టిప్స్ ఇస్తాను, మీకు ఇప్పుడు మెసేజెస్ కూడా వస్తున్నాయి, ఎస్ఎంఎస్, కొంతమందికి మెయిల్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా మీకు ఈ షేర్లు పెడితే బాగా డబ్బులు వస్తుంది, మీరు మా కాంటాక్ట్ చేయండి, మా దగ్గర ఒక మంచి రీసెర్చ్ టీమ్ ఉంది, మంచి సీనియర్ అనలిస్ట్స్ ఉన్నారు, మాకు బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న అనలిస్ట్స్ ఉన్నారు అని చెప్పి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఉన్నారని చెప్పి చాలా కంపెనీస్ మోస చేయడం జరుగుతుంది. సో మన కూడా ఇలాంటి కొన్ని ఫర్మ్స్ ఇండోర్ బేస్గా ఈ ఒక ముఠా జరుగుతుంది. ముఠా అక్కడ చాలా కంపెనీస్లు ఈ ఒక అక్కడ ఇలాంటి బిజినెస్ చేస్తున్నారు. ఇందోర్లో మనము మన సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ డీసీపీ గారి నేతృత్వంలో, మన ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో మన ఆఫీసర్స్ అని కూడా అక్కడ వెళ్ళి మొత్తం 4 అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 4 కంపెనీస్ పైన మనము కేసు పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 3.63 క్రోర్స్ని మనము ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇది సంస్థలు అది ఒక చిన్న ఇండస్ట్రీగా మారిపోయి అక్కడ సెబీ రికగ్నైజ్డ్ ఆల్మోస్ట్ 400 మంది అన్రిజిస్టర్డ్ ఉన్నారు. 161 మెంబర్స్ రిజిస్టర్డ్ ఉన్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ బేసిక్లీ మనం పెట్టిన కంపెనీస్ హైబ్రౌ మార్కెట్ రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి, ఈక్యూకామ్ ఫైనాన్షియల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రేడ్ బజ్ రీసెర్చ్, సఫాయి రీసెర్చ్ అని చెప్పి 4 కంపెనీస్ పైన పెట్టడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ సెబీ ద్వారా ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఈ సర్టిఫికేట్ రావడానికి ముందు వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ అని చెప్పి ఉంది మార్కెట్, నిస్ఎం అంటారు, ఎన్ఐఎస్ఎం, అక్కడ వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ అది ఎగ్జామ్ పాస్ అయితే దెన్ దిస్ సర్టిఫికేట్ని యూస్ చేసుకుని సెబీ ద్వారా వాళ్ళు దే టేక్ ది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు దాదాపు ఇందోర్లో 161 మంది ఉన్నారు. బేసిక్లీ అక్కడ కొంత మంచి కమర్షియల్ ప్లేస్ కావడంతో 160 మంది హూ ఆర్ రిజిస్టర్డ్ విత్ ది సెబీ. అదేవిధంగా వీళ్ళు చూసి చాలామంది 400 మంది కూడా అన్రిజిస్టర్డ్ ఉన్నారు, అన్రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. ముఖ్యంగా వీళ్ళందరూ ఏం చేస్తారంటే కొంతమంది అంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీలో పనిచేస్తూ ప్రొప్రైటరీగా కొంత చేస్తున్నారు, కొంతమంది పార్ట్నర్షిప్గా, కొంతమంది ప్రైవేట్ లిమిటెడ్గా కంపెనీస్ పెట్టుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకు ఈ హైబ్రౌ మార్కెట్ రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్ ఇది 2014 నుంచి ఇది లైసెన్స్ తీసుకోవడం జరిగింది సెబీ ద్వారా. సో వాళ్ళు కూడా ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తారు ఈ బకరాలని ట్యాప్ చేయడానికి. చాలామంది ఎస్ఎంఎస్ ఇవ్వడము, మన సోషల్ మీడియాలో కొన్ని మెయిల్స్ పంపడము, www.waste2capital.com అని చెప్పి ఒక వెబ్సైట్ రన్ చేస్తారు. ఈ వెబ్సైట్ ద్వారా వాళ్ళు మెయిల్స్ పంపడము లేదంటే పబ్లిక్ను కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు కూడా ఒక మినీ ఉన్నారు, మన వాళ్ళు మీకు విజువల్స్ చూపిస్తారు. 250 టెలికాలర్స్ ఉన్నారు. టెలికాలర్స్ రోజు ఫోన్ చేయడము, వాళ్ళకు అడగడము, మీరు మా దగ్గర డబ్బులు పెట్టండి, మీకు డబ్బులు పెడితే మీకు మా దగ్గర మంచి టిప్స్ ఉన్నా అని చెప్పి కొంత ఆశ చూపించడము, తర్వాత మళ్ళీ అగైన్ ఇన్వెస్ట్మెంట్ మనకే ఎందుకు, మీరు వై డోంట్ యూ గివ్ వస్తామని మనకే డబ్బులు ఇచ్చేసండి, మనము మీకు రెట్టింపు చేసి ఇస్తాను, మాకు మంచి డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళు చేస్తారు. సో దాదాపు 10,788 మంది మెంబర్స్ ఉన్నారు ఆల్రెడీ.